కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయ్యింది అందుకే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోవట్లేదు తాళి కట్టకుండా మండపంలోకి బయటికి వెళ్ళవనే ఏయ్ ఏయ్ నువ్వు నా పంచ మీద అంచు కూడా పీకలేవు సామసరావు డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడుపుకు బాధ్యులు ఎవరు ఇత్తనం నాటితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పు గాని నా మగతనం తప్పు కాదు సామయ్యా నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యంరా రారా పోరా నువ్వు అంటానికి నేను పట్టడానికి నీకు నాకు ఏంటి సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప అగ్రిమెంట్ ప్రకారం మరో ఆరు నెలల పాటు డేటింగ్ చేయాలి ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేకపోతే విడిపోవాలి నేను నీకు నచ్చాను కడుపు చేయించుకున్నావు నువ్వు నాకు నచ్చలేదు విడిపోతున్నావు ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి కమ్ ఆన్ టెల్ మీ యార్ యా టెల్ మీ ముల్లొచ్చి ఆకు మీద పడ్డ ఆకొచ్చి ముల్లు మీద పడ్డ ఆకుకే పడుద్ది బొక్క నాకే ఊడిది తొక్క నా గోతికి చెమట పడ్డావు తప్ప నామా సీన్ అర్థమైంది అర్థమైంది అయితే టాటా చెప్పొచ్చాయి సారీ యార్ టేక్ ఇట్ ఈజీ డోంట్ ఫీల్ అన్ఈజీ ఆల్ ద బెస్ట్ బై బై సీ యూ డేటింగ్ అని చీర చింపేసాడు ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిన ఎవరు కాకపోతే డేటింగ్ కాపురం ఏంటి దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసే దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను గాని మా నోడు నోట్లో అల్లుపండి ఎట్టి అమ్మం చేసేసాడు పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే అన్యాయమా ఆకులు కట్ట పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని నేను చెప్తే ఎవరైనా వింటే కదా డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకు ఎప్పుడో తెలుసు మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కేలు అని గోల పెట్టి స్లిమ్ గ్లామర్ అంటూ ఎక్సర్సైజులు చేయించావు మరి నీ ముందు కొండ పర్రంత పొట్ట పెంచుకున్నా దాన్నేం చేస్తావు మేము ఈ శరీరాలతో బయటకు వెళితే ఎవరు ఏమీ అనరు నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకు వెళ్తే ఎవరితోనూ తిరిగి ఎవరు నవ్వుతారు మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గవు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు కంగ్రాట్స్ ఎందుకు మీకు ఇంకా 46 రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు ప్రసవం డేట్ చెప్పి కాదు పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్ ఆడపిండాన్ని చంపుకుంటున్నారు మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా నీకింకా పెళ్లి కాలేదా పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా ఈ ఇడియట్కి తల్లిని కాకూడదని ఇప్పుడు కష్టం అమ్మా చస్తే చావునివ్వండి మీకు తెలుసా వీడు చస్తేనే నాకు హ్యాపీ కష్టం బిడ్డ కాదు నీకు 4 నెలల లోపైతేనే అపర్షణ సాధ్యం నీకిప్పుడు 8వ నెల ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం ఈ వెదో పట్టని నేను ముయ్యలేను ఓపెన్ చేసి బయటపడేయండి వీడి కోసం నొప్పులు పడ్డ కూడా వేస్ట్ ఏదో చేయండి ప్లీజ్ చేసేదేమీ లేదు ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే కావాలంటే 2 నెలలు ఓపిక పట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో దత్తత ఇచ్చేయండి అంత శ్రమ నేను తీసుకోలేను కనగానే ఏ చెత్త కుప్పలోనో పడేస్తాను చూస్లెస్ ఫెలోని కడుపులో బిడ్డను చంపలేని స్టేజ్లో మీ వైద్య శాస్త్రం ఉన్నందుకు ఐ పిటీ యు డాక్టర్ దోచుకున్నానా శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాలు పెట్టుకుని అందరికి చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా
పగలగొట్టి దోచుకోవడానికి ఏయ్ తెలివితట్లగా మాట్లాడకు ఒక ఆర్దాని కడుపు చేసి వదిలేస్తే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటావా ఎందుకు ఊరుకుంటారు పురుడు పోస్తారు కాదు న్యాయం చేస్తాం అలాగే ప్రసూతి ఆసుపత్రికి వెళ్లి కడుపుతో వచ్చిన ప్రతి ఆర్దానికి న్యాయం చేయండి సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళ ముగ్గులతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు వాళ్ళకి మేం చేసేదే ఉంది ఇక్కడ చేసేదేమీ లేదు అది నాతో కావాలనే కడుపు చేయించుకుంది తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్ తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్ ఒళ్ళు కొవ్వెక్కిన దానికి ముగ్గురితో పనే ఉంది పెద్ద సిస్టర్ ఆచారాలు లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్ కుక్క పిల్లల్ని పెట్టాక నువ్వే బాధ్యుడివి నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు ఇది అంతే ఏది అడగకూడదు మరీ వల్గర్ గా మాట్లాడుతున్నావు ఒక ఆర్దాన్ని బజార్ కుక్కతో పోల్స్తావా ఏయ్ నువ్వు ఇట్రా ఇట్రా అది మనిషిలా ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకుముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు మిస్టర్ అదే ఆర్దానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను దీంట్లో మీరే ఏదో రాశారుగా కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కబురు చేయమని బురదలో కాలేస్తే బురద అంటదా కాపురం చేస్తే కడుపు రాదా ఇదేనా నీ ఆఖరి మాట ఇదేనా ఆఖరి మాట మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చైనా తరలికి నేను జాకులు అనుకున్నావా అదే కాదు మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదనలేను నేను మగాణ్ణి పైగా నాది విశాల హృదయం మిస్టర్ సాంబశివరావు మిస్టర్ సాంబశివరావు కాదు మన్నవ సాంబశివరావు సన్ ఆఫ్ పూర్ణ చంద్రరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి ఏయ్ గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న దరిగేదాకా చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వణికిపోతావనుకోకండి మీకంత రోడ్లకెళ్ళిన తాపత్రయం ఉంటే ఏ శ్రమదానానికో జన్మభూమికి వెళ్ళండి అంతేగాని ఇలా గర్భధానం కేసులని బంజరుభూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి కంపు కొట్టుద్ది శాంతకుమారి ఒక ఆర్దాని శీలంతో ఆడుకున్నవాండి మామూలుగా వదలకూడదు ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని శీలం అంటారు శాంతకుమారి మొగుణ్ణి గాలికి వదిలేసి చాటుగా రంకు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివపార్వతి ప్రేమంటూ పార్కుల్లో పైట్లు అడుగుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి అంతేగాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని అది మీకుందో లేదో తెలుసుకుని నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి ఇంకొకసారి మహిళా మండలని మట్టి కుండలని తుమ్మ మండలని వచ్చారంటే డేటింగ్లు వాంటింగ్లు జరిగిపోతాయి పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నాకు అసలు తెలియక అడుగుతాను మొగుడంటే కరెంటు బల్బా కొనే ముందు టెస్ట్ చేయడానికి బల్బ్ అయితే వెలి గారిపోతుంది మగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేటుగా జ్ఞానోదయం అయితే ఏం లాభం తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు తప్పటి అడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది దేంతోనూ తుడవక్కర్లేదు మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను అక్కడే డెలివరీ అవుతుంది కావాలంటే ఇండియా వస్తుంది లేదంటే అక్కడ ఉండిపోతాను మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు వదిలించుకోడు ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది నేను పోతున్నాను నన్ను అమెరికా పంపే శ్రమ మీకు ఇవ్వను అది కాదు మామ ఉద్దేశం ఏ ఉద్దేశం అయినా ఇక మీరు నన్నే మోయక్కర్లేదు నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను గుడ్ బై శిరీష అమ్మా శిరీష